ఏ చాయ్ చమకరా తగరా బాయ్ అనుకుంటా ఒకప్పుడు స్టీల్ గ్లాసుల్లో తర్వాత గాజు గ్లాసుల్లో ఆ తర్వాత ప్లాస్టిక్ గ్లాసుల్లో అంటే స్టీల్ గ్లాసులో గాజు గ్లాసుల్లో తాగితే ఎవరెవరో తాగిరన్న అభిప్రాయంతో ప్లాస్టిక్ గ్లాసులో తాగేటోళ్ళు ఆ తర్వాత ప్లాస్టిక్ గ్లాసుల్లో ఆ ప్లాస్టిక్ ఉంటాయి మైక్రో ప్లాస్టిక్ ఉంటుంది అవి శరీరంలో పోతే ప్రాణాంతకం అని అలాంటి ఆలోచనతో ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే పేపర్ గ్లాసులు పేపర్ ప్లేట్లు సారీ పేపర్ గ్లాసులు వాడుతున్నారు పేపర్ గ్లాసులు భారతదేశంలో ఎంత వాడుతారు అంటే 2200 కోట్లు ఏడాదికి 2200 కోట్ల పేపర్ గ్లాసులను వాడుతున్నారట ఏది చాయ్ తాగడానికి కాఫీ తాగడానికి ఇలాంటి తాగడానికి కొంతమంది ఇంకా రకరకాలు తాగుతుంటారు అంతే కాకుండా కూల్ డ్రింక్స్ తాగుతుంటారు దాంతో పాటు జ్యూసులు తాగుతుంటారు ఈ విధంగా ఈ పేపర్ గ్లాసుల్లో రకరకాలుగా తాగుతున్నారు పేపర్ గ్లాసుల్లో ఈ మధ్య కాలంలో రకరకాలు తాగుతున్నారు అయితే ఈ పేపర్ కప్పుల్లో తాగితే ప్లాస్టిక్ కంటితో పోల్చుకుంటే పేపర్ ప్లేట్లు బెటర్ అన్నట్టు అభిప్రాయం ఉండేది అయితే ఇప్పుడు కాఫీ కావచ్చు టీ కావచ్చు ఇవి వేడి చేస్తే 70-80 డిగ్రీలు ఒక సందర్భంలో 90 డిగ్రీల వేడి ఉంటుంది 90 డిగ్రీల ప్లస్లో వేడి ఉంటుంది ఈ వేడి అయినప్పుడు ఈ పేపర్ గ్లాసులకు మైక్రో కోటింగ్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి పేపర్ గ్లాసుల్లో మైక్రో కోటింగ్ ఉంటుంది ఈ మైక్రో ప్లాస్టిక్ కోటింగ్ ఉండటంతో ఇవి 15 నిమిషాల కరిగిపోతుందట ఈ పేపర్ గ్లాసులలో లోపల ఉన్న ఆ మైక్రో కోటింగ్ 15 నిమిషాల్లో కాలిపోతుంది అందుకే బెటర్ ఏంటంటే కొంతమంది శాస్త్రవేత్తలు కొంతమంది చెప్పేది ఏంటంటే ఒకవేళ తప్పదు అనుకున్నప్పుడు పేపర్ గ్లాసుల్లో తాగేటప్పుడు ఒక 3-4 నిమిషాల్లో క్లోజ్ చేసేసి పడేయండి దాంతో కొంత బెటర్ అంటున్నారు కొంతమంది అయితే అందులో పోసి అట్నే ఉంచుతారు ఇక అట్నే ఉంచి లాస్ట్ చల్లారిపోయేటప్పుడు తాగేటట్టుగా ప్రయత్నం చేస్తుంది తాగుతుంటా అంటారు దాంతో కొన్ని వేల మైక్రో ప్లాస్టిక్ కణాలు బాడీలోకి వెళ్ళిపోతున్నాయట కొన్ని వేలు వందలు కాదు కొన్ని వేల మైక్రో ప్లాస్టిక్ కణాలు మనకు అనిపించవు అది ఆ బ్లడ్లో ఉన్న బ్లడ్ సెల్స్ ఏ విధంగా ఇలాంటి కణాలు బ్లడ్లో కలిసిపోతున్నాయి మన శరీరంలో కలిసిపోతున్నాయి దాంతో బ్లడ్లో కూడా కలిసిపోతున్నాయట ఒక అధ్యయనంలో తేలింది ఈ విధంగా కొన్ని వేల ప్లాస్టిక్ కణాలు బ్లడ్లో కలిసిపోతున్నాయి ఈ విధంగా అందులో ఏంటి అంటే అయాన్లు కావచ్చు ప్లాస్టిక్ అయాన్లు కావచ్చు జింక్ కావచ్చు మాంగనీస్ కావచ్చు నికెల్ కావచ్చు కాపర్ కావచ్చు లెడ్ కావచ్చు కాడ్మియం కావచ్చు ఈ విధంగా క్రోమియం పలాడియం ఇక చెప్పుకుంటూ పోతే రకరకాలు ఈ ఇలాంటి అన్నీ ఒక విధంగా హ్యూమన్ బాడీకి హానికరమైనట్టుగా ఇలాంటి మూలకాలు పేపర్ గ్లాసుల ద్వారా చాయ్ ద్వారా కాఫీ ద్వారా బాడీలోకి వెళ్ళి ఆ నుంచి బ్లడ్లో కలిసిపోయి ఈ విధంగా బ్లడ్లో పేరుకపోయి దీంతో ఏమవుతుందంటే క్యాన్సర్లు రావటం బ్రెయిన్ స్ట్రోక్ రావటం పక్షపాతం రావటం ఇలాంటివన్నీ వస్తున్నట్టు గుర్తించారు ఈ భారలోహాలను గుర్తించారు ఈ చాయ్లో ఈ గ్లాసులలో కలిసేటకి ఈ భారలోహాలతోటి క్యాన్సర్లు బ్రెయిన్ స్ట్రోకులు పక్షపాతాలు రకరకాల డిజీజెస్ వస్తున్నాయట దీంతో ఈ ప్రమాదం మునుముందు మరింత పెరిగేటకి అవకాశాలు ఉన్నాయట అభిప్రాయాన్ని శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు ఒక ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక ఎందుకంటే కొన్ని ఫంక్షన్లలో చూస్తుంటాం ఒకే ఫంక్షన్లో వాడు అట్లా తాగుతుంటాడు వాడు పడేస్తుంటాడు తాగుతుంటాడు వాడు పడేస్తుంటాడు ఏది వాటర్ గ్లాసులు టక్ 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 తాగుతుంటాడు ఆ పడేస్తుంటారు ఇప్పుడు వాటర్ కూడా పేపర్ గ్లాసులలో తాగుతున్నారు ఇట్లా టక్ టక్ పడేస్తుంటారు అట్లా దాంతో ఒక 5-6 గ్లాసులు నీళ్లు తాగేస్తారు అలా పడేస్తారు అంటే 5-6 గ్లాసుల్లో ఉన్న వేల మైక్రో ప్లాస్టిక్ కణాలు బాడీలోకి వెళ్ళిపోతున్నాయి ఒక గ్లాసులో ఆడ పడుతుంటారు ఆడ పోసే అతను ఉంటాడు ఒక గ్లాస్ తాగేసి అతనికి ఇస్తే మళ్ళపోస్తారు కదా మళ్ళీ తాగొచ్చు కదా లేదంటే ఆడ పట్టుకొని మళ్ళీ తాగొచ్చు కదా ఈ విధంగా ఒక వ్యక్తి ఒక గ్లాస్ తాగితే కొన్ని వేల వరకే కడుపులోకి పోతాయి ఏది ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్ కణాలు అలా ఇలా పడేయటంతో కొన్ని వేల ప్లాస్టిక్ కణాలు పోవడంతో ఎవరికేం నష్టం లేదు ఆడ అరేంజ్ చేసినట్టు వాళ్ళు ఫంక్షన్ అరేంజ్ చేసిన వాళ్ళు కాదు మనమే జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది పర్యావరణం బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇది చాలా డేంజరు ప్లాస్టిక్ గ్లాసులు కూడా డేంజరే ఏది పేపర్ గ్లాసులు కూడా డేంజరే ప్లాస్టిక్ గ్లాసులతో పోల్చుకుంటే ఇవి కూడా డేంజర్ అనేది తేలిపోయిందని చెప్పుకోవచ్చు దీంతో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ 4 నిమిషాల లోపల తాగాలని సూచిస్తున్నారు దాంతో వీలుంటే స్టీల్ గ్లాసులు ఇట్లాంటి దాంతోపాటు రకరకాల పింగాని ఇలాంటి గ్లాసులు కావచ్చు ఇలాంటి వాటిని వాడితే బాగుంటుందంటే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు.